మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన విద్యార్థులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన 18 మంది విద్యార్థులకు వారం రోజులుగా అవస్థలు పడుతున్న విషయాన్ని తెలుసుకుని తన మానవత్వాన్ని చాటుకున్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఎమ్మెల్యే తన కార్యకర్తల ద్వారా సిద్దిపేట ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో దగ్గరుంచి విద్యార్థులకు వైద్య పరీక్షలు జరిపించారు. 15 మంది విద్యార్థులు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోగా 3 తీవ్ర అవస్థగా ఉండడంతో వారిని అక్కడే ఉంచి చికిత్సలు జరిపిస్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థులకు నేనున్నానంటూ ముందుండి మనోధైర్యాన్ని ఇస్తూ విద్యార్థులకు ఆర్థిక సహాయంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించే విధంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రత్యేక చొరవ తీసుకుని ఆసుపత్రిలో డాక్టర్లతో మాట్లాడి వారికి కావలసిన వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాదాలు జరిగితే పరామర్శలకు తప్ప ముందుకు రాని ఈ రోజుల్లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వారి బాధ్యతలను తన బాధగా భావిస్తూ బాధితులకు వెన్నంటే ఉంటూ విద్యార్థులకు కావలసిన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 5 రోజుల క్రితం మొన్న జరిగిన ఆటో ప్రమాదం వల్ల చేగుంట గణేష్ హాస్పిటల్లో వైద్యం సరిగ్గా అనిపించాక ఎమ్మెల్యే గారు సిద్దిపేటకి తీసుకొచ్చారు. ఇక్కడ అందరికీ మంచి అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మండల ఇబ్రాహీంపూర్ గ్రామంలో మొన్న జరిగినటువంటి విత్తినపల్లి శివార్లో జరిగినటువంటి ఆటో యాక్సిడెంట్లో రోజు జరిగినటువంటి యాక్సిడెంట్ వల్ల మాకు ప్రథమ చికిత్స కోసం చేయంట గణేష్ హాస్పిటల్ తీసుకెళ్ళింది. ఆ రోజు పడిపోవడం వల్ల ఎమ్మెల్యే సిద్దిపేట తీసుకొచ్చాడు. గారు సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి ప్రథమ చికిత్స అందిస్తున్నారు 18 మందికి. ఎందుకు పోయి పెట్టుకున్నాడు?